మా అకాయ దేవిలో కూడా అంత బాగానే బొమ్మ వస్తుంది. అలాగే వస్తుంది తక్కువ కూడా మీకు అది ఎంత సైజు ఉందో అంత సైజు ఉంటుంది. అది ఎలా బొమ్మ వస్తుందో ఇది అలా బొమ్మ వస్తుంది. అది ఫ్లాట్ స్క్రీన్ అయితే ఇది కూడా ఫ్లాట్ స్క్రీనే. దానికి 2 ఇయర్స్ వారంటీ ఇస్తే మేము కూడా 2 ఇయర్స్ వారంటీ ఇస్తాము అంటే అది సరేనండి. సో మీ ఉందా అంటే అది కాదు మీరు అకాయ తీసుకోండి అంటే కాబట్టి సో ఆ భారతరాజ్యం వేరు ఈ భారతరాజ్యం వేరు. అది హిరణ్యగర్ భగవంతాన్ని పొందడానికి ఉపయోగపడే భారతరాజ్యం. ఇది జీవన్ముక్తికి సంబంధించిన భారతరాజ్యం. మీ భారతరాజ్యాన్ని మేమే కాదంటే అలాంటి భారతరాజ్యం కూడా ఉంటుంది. అయితే అది మేం చెప్తున్నది మాత్రం కాదు. తేషణాభ్యో యుద్ధాన లక్షణం భారతరాజ్యం ఆత్మజ్ఞానాంగం. అయితే మీ భారతరాజ్యం కూడా భారతరాజ్యమే అన్నాం, దాంట్లో సందేహం అలాంటిది కూడా ఉండొచ్చు. కానీ ఒక సంగతి మాత్రం మీరు మానవచ్చు ఏంటంటే ఆత్మజ్ఞానానికి అంగమైన భారతరాజ్యం చూసారా, అది మేము చెప్తున్నదే మీరు చెప్పేది కాదు. ఎందుకంటే ఆ రకమైన హిరణ్యగర్భలోక ప్రాప్తి రూపమైన పారిమ్రాజ్యము దాని అది లక్ష్యముగా గల పారిమ్రాజ్యము ఉంటూ ద్వైతం ఉంటుంది, భేదబుద్ధి ఉంటుంది. నేను కర్తను, ఈ సాధనములను అట్టుపెట్టుకుని ఈ కర్మను చేసి ఈ ఉపాసనను చేసి నాకంటే భిన్నమైన ఈ దేవతను ఉపాసన చేసి నేను ఆ లోకాన్ని ఇక్కడ లేకుండా లేని దాన్ని అక్కడ నేను పొందాలి, ఇక్కడ లేని ఆనందాన్ని అక్కడ పొందాలి అని ఉంటుంది. అది దాంట్లో ఆత్మజ్ఞానానికి అంగం ఎలా ఉంటుంది? అది అనాత్మ అనాత్మ అధ్యాసకు అంగం ఆత్మజ్ఞానానికి అంగం కాదు. అనాత్మలో ఆత్మభావం ఉన్న సందర్భంలో ఆ పారిత్రాక్యము ఆ పుణ్యలోక ప్రాప్తి అవన్నీ కుదురుతాయి. నేను చెప్తున్నటువంటి అహం బ్రహ్మాస్మైన ఆత్మజ్ఞానానికి అది అంగం అవదు. నేను చెప్పిన పారిత్రాక్యం చూసారా, అది మాత్రమే ఆత్మజ్ఞానానికి అంగము అవుతూ ఉంటుంది. ఇక్కడ తదేషణాభ్యం యుద్ధాన లక్షణం, ఆ పైన చెప్పిన ఉత్తరాది ఏషణం సర్వం నుండి యుద్ధాలను చేసి అటువంటి పారిత్రాజ్యం మాత్రమే ఆత్మజ్ఞానానికి అంగము అవుతూ ఉంటుంది. అంటే దీంట్లో రహస్యం ఏంటి చెప్పతారా, ఆధునిక కాలంలో అర్వాచీన కాలంలో మరి అది మధ్యకాలంలో పారిమ్రాజ్యం పేరు సన్యాసం తీసుకుంటా, సన్యాసం తీసుకుని కామ్యకర్మలను చేస్తారు, భేదబుద్ధితో ఉపాసనలు చేస్తారు, సన్యాసం తీసుకునే. ఎందుకని అంటే ఈ సన్యాసం ఇచ్చే పక్షు ఇస్ నాట్ ఎయిమ్ అట్ ఆత్మజ్ఞానం. మరి ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేమే అంత అర్జెన్సీ ఏమి లేదు. దేర్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ఆత్మజ్ఞానం. నిజానికి సర్వం కలిపిన బ్రహ్మ అన్నది దే ఆర్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్ బికాస్ దే బిలీవ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అండ్ దే ఆర్ ఇంపార్టెంట్. అంటే సర్వజ్ఞానం సర్వం కలిపిన బ్రహ్మ కదా మీకు వెళ్ళి ఆయన ఒక్కనే కూర్చుంటానంటే ఆయన ఒప్పుకోరు. హీ విల్ ఫాలో అప్ ది చైన్. ఆయన అపవిత్రుడు అయిపోతాడు. కాబట్టి డేంజర్ జోన్ ఇట్ ఈస్. కాబట్టి దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఈ ఆత్మజ్ఞానం. ఇవే శృతి చెప్తున్నట్టుగా దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్ లైక్ దాట్. అయితే మనం చదువుతున్నారు కదా అంటే చూడండి, చదువు ఉండటం ఒకటి, యు నో అబౌట్ ఇట్. సెకండ్, యు నో ఇట్. రెండు రకాల చదువు. యు నో అబౌట్ ఇట్, దాని గురించి మీకు అన్నీ తెలుస్తుంది. యు డోంట్ నో ఇట్, దాని గురించి తెలుసు. ఇప్పుడు దాన్ని సంస్కృత సదస్సు అయింది, సంస్కృత సదస్సు ఏమంటే అందరూ సంస్కృతం గురించే మాట్లాడుతున్నారు. దాని పేరే సంస్కృత సదస్సు కదా, సంస్కృతం గురించే మాట్లాడుతున్నారు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అందరూ ఇంగ్లీష్లో సంస్కృతం గురించి మాట్లాడుతున్నారు. ఒక సజ్జనుడు వచ్చారు, ఆయన వచ్చి అది వాడు చెప్పాడు,
అందరూ ఇంగ్లీష్లో సంస్కృతం గురించి మాట్లాడుతున్నారు, నేను సంస్కృతంలో సంస్కృతాన్ని గురించి మాట్లాడతాను అని చెప్పి సంస్కృతంలో నాకు మాట్లాడుతున్నాను. సో ఎంత కాబట్టి దే నో అబౌట్ ఇట్. వాళ్ళు స్టడీ చేశారు, ఉపనిషత్తులు అలా చెప్తున్నాయి, గీత అలా చెప్తున్నాయి, సూత్రాలు అలా చెప్తున్నాయి, దే నో అబౌట్ ఇట్ బట్ దే డోంట్ నో ఇట్ అండ్ దెన్ దే ఆర్ నాట్ ఇన్ ఏ హర్రీ టు నో ఇట్ బికాస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ థింగ్స్. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ జగత్తును ప్రపంచాన్ని ఒక బాగు చేయాల్సిన పని మా బాధ్యత మా చేతుల్లో ఉంది అనుకుంటా. దే వాంట్ టు రిఫార్మ్ ది వరల్డ్, జగత్తు నిత్యం కాదు, రిఫార్మ్ ది వరల్డ్. అందుకని ఆ హిరణ్య గర్భ ప్రాంతం కాబట్టి వాళ్ళలో లొకేషన్ నిండా ఉంటుంది, ఇహ లొకేషన్ కూడా ఉంటుంది, ఆ లొకేషన్ కూడా. కాబట్టి వాళ్ళు యజ్ఞోపవేదాలను అట్టి పెట్టుకునే దానికి తగ్గ స్మృతులు ఉంటాయి. స్మృతులు లేదు, మీకు ఎలా కావాలంటే అలాగే ఉంటాయి స్మృతులు. స్మృతులు ఎలా ఉన్నాయో చెప్పుకుంటారా, అడ్డగొట్టు పెట్టుకున్న వాడు 10,000 కోట్ల సంవత్సరాలు గౌరవ నరకంలో పడి ఉంటాడు అని ఒక స్మృతి వాక్యం ఉంది. మీకు శోక కావాలంటే నేను చూపిస్తాను, ఇవన్నీ రిఫర్మస్లోనే నాశనం పెట్టుకోండి. కాబట్టి శంఖ చక్కెర ముద్రలు వేసుకున్నవాడు 10,000,000,000 సంవత్సరాలు నరకానికి పోతాడు అని స్మృతి వాక్యం ఉంది. ముందు ఏముంది, ఎక్కడికి అక్కడ ఎలా కావస్తే అలా వస్తాయి. లేదా టీవీ యాంకర్ యాంకర్ వాడు శాస్త్రం వాళ్ళు చెప్పారంటే ఊహో అనుకుంటాడు. టీవీ యాంకర్ ఐఎమ్ నాట్ లైక్ ఏ టీవీ యాంకర్. శాస్త్రంలో చెప్పారంటే ఏ శాస్త్రం, లేదా సోదరి శాస్త్రం. ఇప్పుడు ఈ పాదవి రాజ్యాలు ఎన్ని, ఏ పాదవి రాజ్యం మీరు అంటున్న పాదవి రాజ్యం కూడా పాసిబుల్ ఉంది ఒకటే, బట్ మేము అంటున్న పాదవి రాజ్యం ఉంది కాదు. ఇక్కడ సర్వలోక వేషణాధ్యాయం ఇక్కడ ఉంటుంది, ఇది ఆత్మజ్ఞానం. కాబట్టి మీరు లోకంలో ఉండే పాదవి రాజ్యాలు అన్నీ కూడా మోక్షం కోసం ఉద్దేశం, జీవముక్తి కోసం ఉద్దేశించినవి కావు. అవన్నీ కూడా లొకేషన్ ఉంటుంది, తర్వాత పరలోకేషన్ ఉంటుంది, ఇహలోకేషన్ ఉంటుంది. ఒక ఆయన సన్యాసం తీసుకుని ఎలక్షన్లో పోటీ చేస్తాడు. ఎందుకయ్యా ఎలక్షన్ పోటీ మీకు ఎందుకయ్యంటే ఇండియాని బాగు చేయడం కోసమే నేను పోటీ చేస్తున్నాను. సో ఈ కైండ్ ఆఫ్ లొకేషన్ ఎలక్షన్లో పోటీ చేస్తే ఏమైంది, ఆ ఫలానా దేవాలయంలో దేవుడికి పూజలు చేస్తే నెగ్గుతామని ఎవడో చెప్తాడు ఎలక్షన్. కాబట్టి అప్పుడు వెళ్ళి అక్కడ పూజలు చేసి రావాలి. వెర్ ఈజ్ పారిక్యులారిటీ. కాబట్టి పీపుల్ వాళ్ళు వాళ్ళు ఒక రకమైన పారిక్యులారిటీ ఎందుకు పర్సూ చేస్తారంటే వాళ్ళ గోల్స్ భేదపూర్వకంగా ఉన్నాయి తప్ప అభేదపూర్వకంగా ఏమీ లేవు. ఇంకే మాతమస్సుకి సంబంధించడం బ్రహ్మాండ తప్ప దే ఓన్ మీనిట్. తత్వమసి తత్వమసి చెప్పినప్పుడు కూడా శృతి తత్వమసి అని చెప్తుంది, ఆ పరబ్రహ్మ స్వరూపం నువ్వే అని చెప్పి వెళ్ళిపోవడం. They don't stop there. They add a caveat. They add a caveat. Every day, Tathwamasyaanvengadhan, you apne brahmana rupnevo, Vaisalvayiko, will let you put it together. Are you putting that Tathwamasyaanvengadhan? Chepina Marukshanamayadhan, the contradict it. Abattai, Atvanti Padmikajjyan, Zavamata. Avu Udarsu Kuda, Tathpeyum Padmikajjyan, Tathpeyum Padmikajjyan, Tathpeyum Padmikajjyan, Tathpeyum Padmikajjyan, ఆత్మనిష్ట అద్వైతానికి రెడీ కానప్పుడు సంసారంలో తల్లి విరక్తి చేత సన్యసించినప్పుడు ఈజ్ నాట్ రెడీ ఫర్ ది అద్వైత ఆత్మజ్ఞానానికి రెడీ కాదు, ఆ సర్వాత్మభావానికి రెడీ కాదు, సర్వం సర్వం బ్రహ్మానేదానికి ఈజ్ నాట్ రెడీ. ఎందుకని, డీప్ సీటెడ్ వాసనలు ఉంటాయి, భేద వాసనలు ఉంటాయి, డీప్ సీటెడ్గా ఉంటాయి. వీడు తక్కువ వాడు ఎక్కువ, వీడు తక్కువ కులం వాడు ఎక్కువ కులం, ఇలాంటి డీప్ సీటెడ్ వాసనలు ఉంటాయి. సర్వం కల్పితం బ్రహ్మానికి రెడీ కాదు, దాన్ని ఈజ్ నాట్ యట్ రెడీ. ఈ జన్మలో రెడీ అవుతాడా అని నన్ను మీరు లోపాయికానికి అడిగితే అవడని చెప్తాను. ఇంకా మోదీ గారు ఈజ్ నాట్ రెడీ, సన్యాసం పుచ్చుకుంటాడు.
సన్యాసం ఎందుకు ఉంచుకున్నటువంటి సన్యాసానికి కారణాలు అనే స్మృతికారులే చెప్పారు, మనుస్మృతికారులే చెప్పారు, మీకు సంసారంలో దుఃఖం అధికంగా ఉంటే సన్యాసం తీసుకోవచ్చు. దుఃఖే దుఃఖం హేతు, దుఃఖ కారణంగా సన్యాసం తర్వాత ఎక్కడైనా భార్యతోటి అనుకూలమైన దాంపత్యం లేకపోతే కూర్చుందరిలో తోమడం లేకపోతే కోర్టుకి వెళ్ళి విడాకులు ఇవన్నీ పెట్టుకోవడం కంటే సన్యాసం తీసుకుని అవసరం పెట్టుకో, ఇట్ ఈజ్ అలౌడ్. సో సన్యాసాలు అనేక రకాలు ఉంటాయి, తప్పే ఉండొచ్చు. కానీ మేము చెప్తుంటా ఈ భార్య రాజ్యం వరకు ఇది మాత్రమే ఆత్మజ్ఞాన ఉండదు. దీనిలో ఉభయ యషమే కొంత రెండు యషణాలకి రెండు యషణాల నుండి నిర్ధారణ తప్పనిసరి. కాబట్టి ప్రతి సన్యాసాన్ని యషణాత్యాగంతో అలాగే పంపుతాము. సర్పలింగానికి తప్పకే ఆత్మజ్ఞాన విరోధ్యేషణా పరిత్యాగ రూపత్వాత్. ఎందుకంటే మేము చెప్తున్న పారిత్రాజ్యం ఉన్నదే సకలములైన యషణలను త్యాగం చేసి ఆత్మానాత్మ వివేకము కలిగి సకలములైన యషణలను త్యాగం చేసి భిక్షాచర్యం చేరండి. మూడవది ఈ పారిత్రాజ్యం ఉన్నది చూసారా, దీని యొక్క లక్షణం ఏమిటంటే ఆత్మజ్ఞానానికి ఏవే యషణలు విరోధులో వాటన్నింటినీ త్యాగం చేయడము దీని యొక్క లక్షణం. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఏ ఏ యషణలు విరోధులో వాటన్నింటినీ త్యాగం చేయాలి. ఇప్పుడు పీపుల్ అష్టావక్ర మహర్షి అంటాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నట్టుగా నువ్వు ఇంక ఏ సాధన చేయక్కర్లేదు, నువ్వు ఏ సమాధి అనుష్ఠించక్కర్లేదు, ఇప్పుడు ఇక్కడ నువ్వు కూర్చున్నట్టుగా నేను ముక్తుడమై ఉన్నావు అంటాడు. అంటే మరి మాకు అలా ఎందుకు అనిపించట్లేదు, మేము ముక్తులు ఎందుకు అవ్వట్లేదు, అయితే మేము ఇంక సాధన మానేస్తాం, ఏ సాధన చేయడం మానేస్తాం, ఇలాగే ముక్తులు అని అడుగులే ఉన్నారుగా అని ఒక భావం చాలా కొంతమంది అలా చేస్తారు కూడా. అష్టావక్ర గీత చదివి సత్యస్తున్న సాధన మానేయడం, ఇంతకు ముందు చేసిన ముందు మానేయడం, అయితే అంత ముందు ఏదో మెడిటేషన్ చేస్తే అది మానేయడం. ఎందుకంటే అష్టావక్ర మహర్షి చెప్తున్నాడు కదా, ఏమని నేను ఉన్నవాళ్ళంగా నేను ఆత్మస్వరూపులను అని చెప్తున్నాడు కదా. ఇక్కడ రహస్యం ఏంటంటే నీవు యషణాత్యాగం చేసినావా, యషణాత్యాగం కనుక చేసి ఉంటే ఇప్పుడు ఇక్కడ నీవు ఆత్మస్వరూపం. యషణాత్యాగం చూసి దెర్ ఈజ్ ఏ స్మాల్ డిఫికల్టీ, ది ట్రూత్ ఈస్ వెరీ సింపుల్, ట్రూత్ ఈస్ వెరీ సింపుల్. ఈ సృష్టిలో అత్యంత సరళమైన దానిని అనుభవాన్ని తెచ్చుకోవడం అత్యంత కఠినమైన విషయం. దాంట్లో ఉండే ఆటంకములన్నీ కూడా మీ లోపల నుంచే వస్తాయి, బయట నుంచే మీద ఆటంకాలన్నీ కూడా ది కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ. ఉన్న ఆటంకము యషణయే, యషణయే ఆటంకం, ఇంకే ఆటంకము లేదు. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పరంగా మీరు సకల యషణాలను త్యాగం చేసినట్లయితే మీరు ఇప్పుడే మీరు పరబ్రహ్మస్వరూపులే ఉన్నారు, బ్రహ్మ సందేహం లేదు. కానీ అయితే నేను త్యాగం చేశాను అరుష్ అరుష్ సకల యషణా త్యాగం చేయాల్సి ఉంది. ఎటు ఆ యషణాత్యాగం ఎక్కడదాకా పోతుందంటే నాకు మోక్షం కావాలి అనే ఆకాంక్షను కూడా త్యాగం చేయాల్సి ఉంది, ఆకాంక్షను కూడా త్యాగం చేయాలి. సో అంటే ఒకడు అన్నాడు సరే అయితే నేను మోక్షం కావాలనే ఆకాంక్ష అన్ని ఆకాంక్షలు వదిలిపెట్టేశాను, మోక్షం కావాలనే ఆకాంక్షను కూడా వదిలిపెట్టేశాను, మరి ఇది మోక్షం అన్నాడు అంటే అర్థం ఏంటి, వదిలిపెట్టలేదు కదా. కాబట్టి ఆత్మపూర్ణము అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం, ఆత్మపూర్ణము పూర్ణముగానే బ్రహ్మ, ఐ ఆమ్ స్పేస్ లైఫ్ ఇన్ఫినిట్ అబ్సల్యూట్
ఎవర్ఫుల్ బీయింగ్ అని తెలుసుకున్నదే మోక్షం. ఆ జ్ఞానమే, ఆ సాక్షాత్కారమే మోక్షం అని అని గుర్తించడమే మోక్షం. సాక్షాత్కారం ఉంటే మళ్ళీ ఏదో అనుకుంటారని తెలుగులో అది గుర్తుపట్టడమే మోక్షం. అక్కడ అలాగే ఉంది ఆత్మస్వరూపం, దాని అర్థంగా గుర్తుపట్టడమే మోక్షం. కాబట్టి ఈ దీనికి ఒక ఆటంకం అనేది ఉంటే అది ఏషణయే, ఇంకేది లేదు ఆటంకం. కాబట్టి ఏషణని నువ్వు అడ్రస్ చేయగలిగితే నువ్వు ఆత్మస్వరూపంగా హీర్ అండ్ నవల్ హీర్. మనకి మన లొకేషన్ చాలా గట్టిగా ఉంటుంది అందరిలో. ఉత్తరేషన్ అని ఏదో కింద మీద పడే మీరు ఓవర్టేక్ చేయగలుగుతారు, పిత్తేషన్ అని ఓవర్టేక్ చేయగలుగుతారు, కానీ లొకేషన్ దగ్గర బోర్ల పడతారు. లొకేషన్ అంటే యూ వాంట్ టు బి రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ది సొసైటీ, అది లొకేషన్. సొసైటీలో ఉన్నవాళ్ళు నా గురించి మంచిగా అనుకోవాలి అనే ఆకాంక్ష మీ హృదయంలో ఉంటుంది, అది లొకేషన్. ఈ ఆత్మజ్ఞానాన్ని మోక్షం వచ్చిందో పాడో ఏమో తెలియదు. జీవన్ముక్తులైపోతే పర్వాలేదు, దేహం పడిపోయిన తర్వాత అంతలోనే కలిసిపోతాం. జీవన్ముక్తులు కాలేదనుకోండి, పరలోక ప్రయాణం ఉంటుంది. పరలోక ప్రయాణం అంటే మనకు అనుకూలంగా ఉంటుందో ఉండదు అది, కాబట్టి కొంచెం పుణ్యం చేసుకుంటే మంచిది అనే ఆకాంక్ష వీళ్ళు ఉంటుంది. వాళ్ళు కాశీ వెళ్తుంటే వస్తారా స్వామిజీ అంటే పదండి, లేకపోతే ఏదో యజ్ఞం చేస్తారు మీరు కూడా వస్తారంటే పదండి. రామకృష్ణ వారిని అడిగారు కాశీ వస్తారు, అడిగితే ఆయన వారు దేనికి కాశీ అంటే శివుని దర్శించారు. ఇప్పుడు ఇక్కడ మనం ఉంది చేస్తున్నది అదే కదా, ఇక్కడ లేని శివుడు కాశీలో ఉన్నాడా? చూడండి హౌ క్లియర్ హీస్ నా డస్ హీ నీడ్ కాశీ ఇట్ నేను దేవుణ్ణి చూడడానికి కాశీ వెళ్తా వెళ్ళాలి అనుకుంటున్నవాడు వాడి కాశీ వెళ్ళడం తప్పుతారు. వాడి లోపల నుంచి ఆటంకం ఉందంటారా లేదంటారా ఉంది తీస్తే. సో వాడు ఏం చేయాలంటే కాశీ వెళ్ళి వచ్చేయాలి, ఎందుకంటే ఆ ఆటంకం పోవాలి. అందుకోసం ఒకసారి కాశీ వెళ్ళి వచ్చేస్తే అక్కడికి ఆ అడ్డు తొలగిపోతుంది. అప్పుడు తెలుసుకోవాలి ఏమని కాశీ ఇక్కడే ఉంది అని తెలుసుకోవాలి. అదే మోక్షం. మోక్షాన్ని పరిగెత్తి చేరుకోలేరు, పరమాత్మని పరిగెత్తి చేరుకోలేరు అన్నాడు ఒక ఆయన. వీడు ఒకడు పరిగెడుతున్నాడు పరమాత్మను చేరుకోవడానికి పరిగెడుతున్నాడు. మరి మాట ఆయన చెప్పండి, ఆయన పరిగెడుతున్నాడు కదా మానేస్తాడని కాదు కాదు లక్ష్యం కాదు. ఎందుకంటే వాడు పరిగెత్తి 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 మానేసినప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పకూడదు లక్ష్యం కాదు. ఇప్పుడు చెప్తే వాడికి అర్థం కాదు, వాడికి అర్థం కాదు. కాబట్టి ఆత్మజ్ఞానములకు విరోధి అయిన ఏషణలన్నిటినీ త్యాగం చేయుట అనేది మేము చెప్తున్న పాదిపురాజ్యం. నువ్వేమో లొకేషన్కి సంబంధించిన ఏషణలను, లొకేషన్కి సంబంధించిన సాధనములను యజ్ఞోపవిధాలను అట్టి పెట్టుకుంటాను అనుకుంటున్నావు. అలాంటి పాదిపురాజ్యం ఉంది అనుకున్నావు, ఉంది ఇంకా నువ్వు దాట్. బట్ ఇక్కడ శృతి చెప్తున్న పాదిపురాజ్యం అయితే అది కాదు. అవిద్యా విషయత్వాచ్యాడు యాషన్ అంటే అంత అంత వ్యతిరేకం, అంత విరోధం ఏమిటి? ఒకవేళ జరిగారు ఎందుకంటే యూ కెనాట్ బి ఆనెస్ట్ విత్ పీపుల్, పీపుల్ డోంట్ లైక్ ఆనెస్టీ. వాళ్ళకి ఒక షుగర్ కోటెడ్ మెసేజ్ కావాలి. నన్ను అడిగారు, నేను తైత్రీయ పాఠం చెప్పుకుంటే అడిగారు, ఏమన్నా ఈ కామన మీద మీకు అంత విరోధం ఏంటంటే, అంటే నేనన్నాను యు ఆర్ ఆస్కింగ్ ఏ రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే కామన మీద విరోధం నాకు ఉన్నదా ఉపనిషత్తుకు ఉన్నదా? నువ్వు పాఠం ఉంటున్నావు కదా గత 4 వారాల నుంచి, కామన మీద విరోధం నాకు ఉన్నదా ఉపనిషత్తుకు ఉన్నదా? ఉపనిషత్తులో శ్రోత్రియస్య చ కామః తస్య అనే మాట ఎన్నిసార్లు వచ్చింది? దాని ఆ వాక్యాన్ని శంకరులు అక్కడ వ్యాఖ్యానం చేసిన తీరు నువ్వు ఇంకోసారి చదువు. అక్కడ విరోధం ఇప్పుడు చదువు, డూ ఇట్. రేపు నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. సత్సంగ క్వశ్చన్ టుడే యూ హ్యావ్ ఎ హోంవర్క్. తైత్రీయ ఉపనిషత్తులో ఎన్నిసార్లు శ్రోత్రియస్య చాకామస్య వచ్చిందో నువ్వు చెప్పారు. అయితే ఆ ఫస్ట్ టైం శంకరులు దానికి వ్యాఖ్యానం చేశారు, ఇంకా తర్వాత వ్యాఖ్యానం చేయరు. ఫస్ట్ టైం వ్యాఖ్యానం చేశారు, అది చదువుకుని రేపు రాత్రి రా క్లాస్కి నీకు సమాధానం చెప్తాను అన్నాడు వచ్చాడు. నేనే అడిగాను, చదివాను
ఇప్పుడు చెప్పు, కామన మీద విరోధము లేని ప్రదర్శించిన విరోధము తక్కువ ఎక్కువ చెప్పు అంటే తక్కువైన. ఎందుకంటే మీరు కామన ఉన్నంత వరకు, ఇప్పుడు నాకు మోక్షం కావాలి అని మీరు వెతుకుతున్నంత వరకు మోక్షం లభించదు. అయితే మేము ఎక్కడ మానేసి కూర్చున్నాం అంటే మరి ఇది మోక్షం అంటే యూ హ్యావ్ నాట్ లైక్ గివెన్ అప్. మీరు వెతకడం మానేశారు తప్ప యూ హ్యావ్ నాట్ గివెన్ అప్ ది డిజైర్. వెతకడం వెతుకుతున్నంతసేపు దొరకదని నేను అన్నాను కనుక వెతకడం మానేశాము. అంతకుముందు వెతుకుతున్నాం దేనికోసం? మోక్షం కోసం వెతుకుతున్నాం, మోక్షము కోరి వెతుకుతున్నాం. ఇప్పుడు వెతుకుతున్నంతసేపు దొరకదని నేను అన్నాను కాబట్టి వెతకడం మానేసి మోక్షము కోరుతున్నాం. కాబట్టి మోక్షముందని కోరికని అట్టి పెట్టుకుని నువ్వు వెతకడం మానేశావు. యూ వోంట్ గెట్ ఇట్. కాబట్టి మోక్షమునందరి ఏషణను కూడా మీరు వెతికి 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 వెతకడంటే ధ్యానం, ధ్యానం చేసి 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 అలా సాధన శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ మనము నిధ్యాసనంలో చేస్తూ 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 ఉండగా ఆ పూర్ణత్వానికి మీరు దర్దాపులకి చేరుకునే టైంకి ఆ మోక్షమునందరి ఆకాంక్ష కూడా జరుగుతుంది. దెన్ యూ రిమైన్ స్పాంటేనియస్లీ వితౌట్ ఎనీ సెర్చ్. స్పాంటేనియస్గా, నాట్ డెలిబరేట్లీ. నేను ఇంకా సెర్చ్ మానేస్తాను, డెలిబరేషన్ కాదు, స్పాంటేనియస్గా. సో ఇది ఎలాగంటే సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నాడనుకోండి, సిగరెట్ కావచ్చు లేదా ఉప్పు కూడా ఉండవచ్చు, ఏవో అలవాట్లు ఉంటాయి. సమ్ పోలీస్ సమ్ కైండ్ ఆఫ్ నికోటిన్ రిలేటెడ్ అడిక్షన్. సో లేకపోతే ఆల్కహాల్ అడిక్షన్ కానీ, నేను దీన్ని దూరంగా పెట్టాల్సిందే, దీన్ని దూరంగా పెట్టాల్సిందే, నేను దాని దూరంగా వెళ్ళకూడదు అని మీరు అనుకుంటున్నంతసేపు దేని ఇది ఆల్వేస్ ది డేంజర్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ఉంటుంది. ఏ స్టేజ్ కమ్స్ వెన్ హీ స్టాప్స్ థింకింగ్ అబౌట్ ఇట్, హీ ఫర్గెట్స్ అబౌట్ ఇట్, హీ ఫర్గెట్స్ అబౌట్ ఇట్. నేను కాఫీ మానేయాలి కాఫీ మానేయాలి అని అనుకుని అనుకుని గడపలు మంటగా ఉంటుంది, కాఫీ మానేయాలి కాఫీ మానేయాలని, దెన్ ఐ ఫర్గెట్ అబౌట్ కాఫీ, నవ్ ఐ లెఫ్ట్ ఇట్ కాఫీ. అదేవిధంగా మోక్షము కావాలి అనే ఆకాంక్ష జారిపోతుంది. అంతవరకు సాధన చేస్తూనే ఉండాలి, ఆకాంక్ష జారిపోతుంది. అప్పుడు ఏషణలు కంప్లీట్ అయ్యాయి అండ్ దెన్ యూఆర్ ఫ్రీ, యూఆర్ ఫ్రీ. కాబట్టి ఏషణ మాత్రము ఆత్మజ్ఞానానికి విరోధి. ఎటువంటి ఏషణ? మోక్షణతో సహా. కాబట్టి మోక్షం కావాలనే ఏషణ కూడా విరోధంతో ఉంటే ఇంకా నిత్యేషణ పుత్రేషణ లోకేషణ గురించి చెప్పేది. వాస్తవానికి ఏషణ మాత్రము అవిద్య నుంచి పుట్టుతుంది. విషయం అంటే జన్యము అవిద్య నుంచి పుట్టుతుంది. మీకు హృదయంలో కామన ఉన్నది అంటే అవిద్య నుంచి పుట్టుతుంది, అది అజ్ఞానం. ఏషణ ఏషణ ఉండకూడదు. ఇంకో దృష్టాంతం చెప్తాను. మీరు దాన్ని ఆ దృష్టాంతాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఒక లేడీ నా దగ్గరికి వచ్చింది, గర్భవతి ఆమె, 6 మాసాలు గర్భవతి, అనదర్ 3.5-4 మంత్స్లో ప్రసవము. నాకు ఈ 4 మాసాలు సుఖంగా గడిచి సుఖప్రసవం ఇంట్లో ఆశీర్వదించుకొని కోరుకున్నాను నేను. సరే సంతోషం, నువ్వు నమస్కారం నిర్వహణ చెయ్యి, నీకు పండిస్తున్నాను, నేను సుఖంగా ఉంటుంది, ఏం సమస్య కాదు, ఎవరికి విల్ బి ఫైన్ అని నేను ఒక ప్రశ్న అడిగాను. ఇదంతా సుఖంగా గడవడం కోసం ఇంకా ఏమేమి ఎఫర్ట్స్ చేస్తున్నామని అడిగాను. అంటే డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా వారానికి ఒకసారి చెక్కకు వెళ్తున్నాను, ప్రతి వారం దేవాలయానికి వెళ్ళి బుక్ చేసుకొస్తున్నాను, ప్రతి శనివారం కోసం అంత దృష్టి పెడుతున్నాను. అంటే నేను చెప్పాను, ఏమో ఇంత టెన్షన్ పెట్టేసుకుంటే అని నేను స్వామీజీ ఆశీస్సు కూడా జత చేసాము, నువ్వు ఆల్రెడీ 3-4 బాయ్ ఉన్నాయి, దానికి స్వామిజీ ఆశీస్సు కూడా జత చేశాను. నాకు అర్థమైంది ఏమిటంటే నువ్వు పూజ చేయడం అది తప్పని నేను అంటలేదు, యూ కంటిన్యూ విత్ ఇట్, కానీ సుఖప్రసవము అనే ఒక ఫ్రేజ్ కొట్టుకుని దాన్ని ఒక పెద్ద యాక్షణ కింద నిర్మాణం చేసుకుని దాన్ని దాన్నే నిరంతరం స్మరిస్తూ దానికోసమే
మనిషి కాడ కొట్టుకున్న దానికోసమే, దేవుడు కాడ కొట్టుకున్న దానికోసమే అన్నట్టుగా ఉంటే ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ దట్ గో. అది నీకు మంచిది కాదు, టెన్షన్ పెరుగుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే శరణాగతి అనేది ఉంటుంది. అంటే నువ్వు అలౌ థింగ్స్ టు హ్యాపెన్. ఇప్పుడు నీ చేతిలో ఏమి లేదు, పిల్లవాడి యొక్క శిశువు యొక్క గ్రోత్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. పుష్టికరమైన ఆహారం తీసుకోవడం వరకే నీ బాధ్యత తప్పిస్తే ఆ తర్వాత అంతా ఈశ్వరుడు యొక్క అధీనంలో ఉంది. సర్వము ఈశ్వరుడు అధీనంలో ఉన్నది కనుక శరణాగతి అనే దాన్ని ఒక దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని యూ హ్యావ్ టు లెర్న్ టు గివ్ అప్, లెర్న్ టు లెట్ గో. లెట్ గో ఈ టెన్షన్ అంతా, లెట్ గో, రిలాక్స్. అప్పుడు నువ్వు అనుకున్న గోల్ సిద్ధిస్తుంది. నువ్వు ఆ పని చేయకుండా అంత టెన్షన్లో దాన్ని పట్టుకుంటే యూఆర్ క్రియేటింగ్ హర్డిల్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూఆర్ వర్కింగ్ అగెన్స్ట్ యువర్ ఓన్ గోల్. కరెక్టేనండి. మోక్షం కూడా మీరు దానికోసం టెన్షన్ పెట్టేసుకుని సాఫర్లు పెట్టేసి ఇది చేసేసి అది చేసేసి అనుకున్నంతసేపు అది అలాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. రిలాక్స్ అంటే సాధన మానేమని మాత్రం కాదండి, సాధన చేసుకుంటూ లెర్న్ టు లెట్ గో ఈవెన్ వైల్ పర్ష్యూయింగ్ శ్రవణ మరణ నిధ్యాసన. సాధన అంటే ఏముంది, మీరేమైనా తీర్థయాత్రలు చేయాలా, లేకపోతే మొదటి ప్రదక్షిణాలు చేయాలా, అంగ ప్రదక్షిణాలు చేయాలా, లేకపోతే అర్ధరాత్రి పూజలు చేయాలా, ఏం చేయాలి సాధన అంటే. మీరు యూ జస్ట్ సిట్ ధ్యానం చేయండి. ధ్యానం కూడా చేసేది ధ్యానం కాదు, చేయడం మానేసేదే ధ్యానం తప్ప చేసేది ధ్యానం కాదు. ధ్యానం ఇస్ నాట్ ఏ డూయింగ్, ఇన్ఫ్యాక్ట్ సిజేషన్ ఆఫ్ ఆల్ డూయింగ్ ఈజ్ ధ్యానం. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఉపవిశ కూర్చోండి, కూర్చుని చేయటం మానేయండి, చేయటం మానేయండి, స్టాప్ డూయింగ్ ఎవ్రీథింగ్, రిలాక్స్, జస్ట్ రిలాక్స్ ఫర్ చేంజ్, రిలాక్స్. ఎందుకంటే ఈ సంసారాన్ని అలా పట్టుకుని 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 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాకా అలాగే పట్టుకుని ఉన్నాం మనం. దాన్ని వదిలిపెట్టడం మనకు చేతే కావట్లేదు. ఫర్ ఎ చేంజ్, ఫర్ గాడ్ సేక్ జస్ట్ లెట్ గో, లెట్ గో, లెట్ గో అండ్ లెట్ గాడ్ అంటారు అమెరికా ఎక్స్ప్రెషన్. లెట్ గో అండ్ లెట్ గాడ్, లెట్ గాడ్ అది ఒక ఎక్స్ప్రెషన్. లెట్ గో అండ్ లెట్ గాడ్ కొంచెం స్వామిజీ తరచుగా చెప్తూ ఉంటారు ఆ ఎక్స్ప్రెషన్. లెట్ గో అండ్ లెట్ గాడ్. సో మీరు ధ్యానం ఏంటంటే మీరు కూర్చోండి, కూర్చోండి అంతే, ఇంకేం చేయదు, డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ సిట్, డోంట్ డూ ఎనీథింగ్. ఏమంటే కదలొద్దు, కదిలితే డూయింగ్ అవుతుంది, మాట్లాడద్దు డూయింగ్ అవుతుంది, చూడద్దు వినద్దు. వినద్దు అంటే మనస్సు పెట్టద్దు అని అర్థం. వినపడిందో మీరే మనస్సు పెట్టద్దు, అదేమిటో అదేమిటో సౌండ్ వస్తుంది అదేమిటో, డోంట్ డూ దాట్, డోంట్ గ్రాస్ప్ ఎనీథింగ్. తర్వాత నేను ధ్యానం చెయ్యాలి, దట్ ఆల్సో గివ్ అప్. నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, దట్ ఆల్సో యూ గివ్ అప్. జస్ట్ సిట్, లెర్న్ టు సిట్ క్వైట్. ఇట్స్ ఎ గ్రేట్ సాధన, విచ్ ఈజ్ నాట్ ఏ సాధన. మీరు గమనించారా, సాధన కూడా కాదని. ఈ సాధన ఎవరు చేయగలుగుతాడో తెలుసిన, ఎవడైతే పూజలో పిలిచేసి కొంత పరిగెత్తి కొంత సాధన చేసి వాడు మాత్రమే ఈ సాధన చేయగలుగుతాడు. అలాంటి సాధన చేయాలి. ఆధునిక కాలంలో సాధన అంతా కూడా కమర్షియలైజ్ చేసి పెట్టారు. పతంజలి యోగ సూత్రాలని ఆ హాలీవుడ్ స్టార్స్ యొక్క సౌందర్య పోషక సాధనాలుగా తీర్చిదిద్దిన యోగ సూత్రాలు, సౌందర్య పోషక సాధన యోగ సూత్రాలు. ఒక చిత్తవృత్తి నిరోధాలు అనుకోండి, మీరు రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తుంటే మీ అందం చక్కగా అలాగే ఉంటుంది అంట. మీకు ముఖం అంతా అందంగా ఉండాలంటే చాలా కాలం మీరు రోజు మెడిటేషన్ చేయాలి. నిజంగా హాలీవుడ్ హాలీవుడ్లో ఏం చేస్తారంటే యోగశాస్త్ర సూత్రాలని పతంజలి మహర్షి పాపం ఆయన చూస్తే ఆశ్చర్యపోయారు. వాటన్నింటినీ కూడా అలంకార శరీర అలంకార పోషణ సాధనముగా మార్చేస్తారు. అలాగే ఈ వేదాంత సాధనలో వీళ్ళ నిర్ణయం ఎలా కమర్షియలైజ్ చేసి అలా చేయకూడదు.
ఎనీవే దట్ ఈస్ నాట్ ది పాయింట్ కాబట్టి ఏషణ మాత్రము అజ్ఞానం నుండి పుట్టుతుంది మీకు ఏదైనా కోరిక పుట్టిందా దట్ ఈస్ అన్ ఇగ్నరెన్స్ యూ హ్యావ్ ఎనీ డిజైర్ దట్ ఈస్ ఇగ్నరెన్స్ మీకు ఏదైనా కంప్లైంట్ ఉందా దట్ ఈస్ ఈగో అండ్ దెన్ ఫోర్ ఇగ్నరెన్స్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ దట్ ఈస్ ఈగో అండ్ దెన్ ఫోర్ ఇగ్నరెన్స్ జస్ట్ బి ఫ్రీ తద్వ్యతిరేకేణ చ అస్తి ఆశ్రమ రూపం పారిపురాజ్యం పైన చెప్పిన దాన్నే ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞాన వినోధి అయిన ఏషణాపరిత్యాగం కాదు ఈ పారిపురాజ్యం దానికంటే భిన్నమైన పారిపురాజ్యం దానికంటే భిన్నంగా తద్వ్యతిరేకేణ సో దానికంటే భిన్నంగా తద్వ్యతిరేకం అంటే పైన చెప్పిన ఆత్మజ్ఞానానికి అంగమైన పారిపురాజ్యం అంటే ఏంటి ఆత్మానం విధిత్వ ఏషణాభ్యో విధాయ అథ భిక్షాజ్యం చేరంతి ఆ పారిపురాజ్యం ఉండదే సకల ఏషణాభిత్యాగ రూపమైన పారిపురాజ్యం దానికి అది ఒక్కటే పారిపురాజ్యం అని మీరు అనుకోండి లోకంలో రకరకాల పారిపురాజ్యాలు ఉన్నాయి దానికి భిన్నంగా ఈ అది అత్యాశ్రమ రూపమైన పారిపురాజ్యం అది ఆశ్రమములకు కూడా అతి అతిశయించినది ఆ దాంట్లో ఆశ్రమం కూడా ఏమి ఉండదు నేను సన్యాసిని నేను సన్యాసిని నేను సన్యాసిని అంటుంటే అది కూడా ఆత్మజ్ఞానానికి ఆటంకం అవుతుంది ఇప్పుడు ఇది ఎలాగంటే నేను గృహస్థుని నేను తండ్రిని భర్తను భార్యను అనే వాసనని తీసివేయటానికి నేను సన్యాసిని అనే ఒక అధ్యారూపాన్ని అందజేస్తాను ఆఖరి ఈ అధ్యారూపంతో అంతకు ముందున్న అధ్యారూపాలను అన్నింటినీ తీసిపారేసి తర్వాత ఈ అధ్యారూపాన్ని కూడా తీసిపారేసి ఇది అట్టి పెట్టుకోకూడదు ఇది అట్టి పెట్టుకోకూడదు ఇది ఎలాగంటే ఆ ఊరు వెళ్ళి ఈ మెసేజ్ ఇచ్చినామన్నారు అలా నా వాళ్ళకి మెసేజ్ ఇచ్చారని పంపించారు వీడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మెసేజ్ ఇచ్చి ఆయన దగ్గర కూలికి కూలిపోయాడు అలా చేయకూడదు వెనకొచ్చి ఏదో సౌత్యం దృష్టాంతం సో ఈ సన్యాసం అనేది పట్టుకుని ఈ గ్రహస్థ భర్త భార్య ఇత్యాది అధ్యాపకములు అధ్యాసలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ త్యాగం చేయమని అది ఇచ్చారు అది పట్టుకుని వీటిని వదిలేదు ఇవి పోయిన తర్వాత అది కూడా వదిలేమని చెప్పారు కానీ వీడు అది ఉండిపెట్టాడు అది పట్టుకుంటాడు దాన్నే ఆశ్రమ రూప సన్యాసము అది పట్టుకుని కామ్యకర్మం చేస్తూ ఉంటాం చండీయాగం చేస్తాను ఎందుకంటే చండీయాగం అంటే దేవి లోకాన్ని పొందుతాను లేకపోతే దేవి యొక్క కృపం ఉన్నట్లయితే నాకు ఎవరి యొక్క జీవితాలన్నీ కూడా మనుషుని ముఖం చూడగానే వాడు బతుకుంటా నాకు అక్కడ కలకట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది వాడికి నేనేమో చెప్పేయగలుగుతాను ఒక ఆయన మీ పేరు చెప్పండి మీ స్పెల్లింగ్ తప్పేదో నాకు వెంటనే అలా కనకట్టేది తెలుసుకుంటుంది మీ పేరు చెప్తే చాలు మీ పేరు చెప్పండి సుబ్బారావులు ఉందనుకోండి నాకు తెలిసిపోయింది ఎందుకని మీరు చాలా కష్టాల్లో ఆర్థిక కష్టాల్లో ఉన్నారా అవును ఉన్నాను ప్రతి వాడు ఉన్నాను ఎందుకంటే సుబ్బారావు తెలిసిపోయింది చూసాను నాకు ఎందుకంటే ఎవరు ఎందుకు తెలిసిన మీ సుబ్బారావు పేరులో ఒక ఏ ఉంది రెండు ఏలు ఉన్నాయి అలా మీకు ఎలా తెలిసిపోయిందని అడిగేటోడు వాడు దంగైపోయి ఇంకెలా మీకు ఎలా తెలిసిపోయిందండి ఇంత గొప్పగా మీకు ఎలా తెలిసిపోయిందని అడిగాడు గొప్పగా తెలిసిపోయిందా అలా అడిగాడు అడిగితే ఏం చెప్పాడు దేవుడి ఉపాసన యొక్క మహిమను అండ్ యూ బిలీవ్ మీ ది గై బిలీవ్స్ దాట్ థ్యాంక్ గాడ్ హీఈస్ నాట్ బ్లఫింగ్ హీ బిలీవ్స్ పీపుల్ లైక్ దేర్ మిత్స్ కాబట్టి సో అటువంటి భేద దృష్టితోటి పారిపురాజ్యం అనేది ఉండొచ్చు అది అధ్వానం అనుకోండి ఇది కాదు కాబట్టి ఆత్మజ్ఞానానికి అంగమైన పారిపురాజ్యం కాదు అది ఆ సన్యాసం అది అత్యాశ్రమ సన్యాసం అవుతుంది అత్యాశ్రమ ఇది ఆశ్రమ రూప సన్యాసం ఇవన్నీ ఆశ్రమ రూప సన్యాసాలు మీరు లోకంలో కనపడేవన్నీ కూడా ఆశ్రమ రూప సన్యాసం మెయింటైన్
ప్రొఫైల్ పోస్చర్ ఉంటుంది, పోస్చర్ ఉంటుంది, ప్రొఫైల్ ఉంటుంది, కస్టమ్ మేడ్ డ్రెస్ ఇత్యాదులు ఉంటాయి. ఇదంతా కూడా ఆశ్రమరూప సన్యాసం. ఈ ఆశ్రమరూపమైన పారిగ్రాజ్యానికి ఫలము మోక్షము కాదు, ఆత్మజ్ఞానానికి అన్యం కాదు, దానికంటే వ్యతిరిక్తమైనది. దీనికి ఫలం ఏమిటి? బ్రహ్మలోకాది ఫలప్రాప్తి సాధకం. ఈ ఆశ్రమరూపమైన పారిగ్రాజ్యము బ్రహ్మలోకము ఉంటుందిట. అంటే కొంచెం పురాణ భాషలో చెప్పాలంటే విష్ణులోకాన్ని పొందుతారు, వైకుంఠమును పొందుతారు, పురాణ భాషలో చెప్పాలి, లేకపోతే కైలాసమును చేరుకుంటుంది. ఎవడో గవర్నర్ ఒక ఓ శివ, నేను కైలాసం వచ్చేసి అక్కడ ఆ తెల్లని పర్వతంపై కూర్చుని నేను ఎత్తిస్తూ ఎప్పుడు ఉంటాను కదా కదా ఉంటుందో అలాగా శ్లోకం. సో ఆ రకంగా అటు దానికోసం వచ్చిన పారిగ్రాజ్యం అంతే తప్ప ఆత్మజ్ఞానానికి చెందిన పారిగ్రాజ్యం కాదు. ఉంటాయి పారిగ్రాజ్యం తప్పే ఉంటుంది, ఎవరి లక్ష్యాలు వాళ్ళని. ఈ యజ్ఞోపవీతాది సాధనాలు వాళ్ళ కోసం ఉన్నాయి. యద్ విషయం యజ్ఞోపవీతాది సాధన విధానం లింగ విధాన మీకు ఎక్కడైనా సరే సన్యాసిలో యజ్ఞోపవీతము తిలక దండము లింగం అంటే దండము కషాయం కూడా లింగమే, అది కూడా లింగమే. మీకు ఎక్కడైనా లింగం మీద ప్రాముఖ్యం కనపడింది అంటే అది ఆశ్రమరూప సన్యాసమని మీరు తెలుసుకోండి. అది అత్యాశ్రమి కాదు, అది ఆత్మజ్ఞానాంగము కాదు, అది కేవలం మహాపుణ్యాన్ని పొంది ఆ బ్రహ్మలోకము పొందటానికి ఉపయోగం, బ్రహ్మలోకము లేకపోతే విష్ణులోకము ఇత్యాది లోకములను పొందటానికి ఉపయోగించింది. ఆ లోకాన్ని అంటే దేహత్యాగం అయిన వెంటనే విమానం వస్తుంది, ఆ విమానంలో వెళ్ళిపోతూ ఉంటే దేవతను కీర్తిస్తారు. ఏమంటే చూడండి ఆయన, ఆయన యక్షణా పరిత్యాగం చేసి సర్వసంగ పరిత్యాగం అయ్యి ఎన్నెన్నో యజ్ఞాలు యాగాలు అన్నీ చేశాడు ఆయన, ఆ కృష్ణలోకానికి వెళ్ళిపోతున్నాడు చూడండి అని దేవతలు బ్రహ్మణులు కిన్నకులు వీళ్ళందరూ కూడా కీర్తిస్తారు. అప్సరసులు నాట్యం చేస్తారు, గంధర్వులు గానం చేస్తారు. దట్ ఈజ్ హీస్ గోల్, ఆయన గోల్ అది. కాబట్టి ఆయన సన్యాసం తీసుకుంటాడు, తీసుకుని దండం పట్టుకుంటాడు. ఒక దండం పట్టుకోవాలా, ఆయా రెండు పట్టుకోవాలా, మూడు పట్టుకోవాలా, దాంట్లో ఉండి వెరైటీస్ ఉంటాయి. ఆ దండంలో వెరైటీస్ ఉంటాయి, దండంలో వెరైటీస్ ఉంటాయి. సో ఈ అద్వైత పీఠానికి సంబంధించిన వాళ్ళు ఏదో సమ్ కైండ్ ఆఫ్ సింపుల్ దండం అనుకుంటున్నారు. ద్వైత పీఠాల వాళ్ళు దండాలు చాలా ఎలాబరేట్గా ఉంటాయి, మూడు ఉంటాయి, వాటిని కట్టేసి దానికి జెండా ఉంటుంది, ఏదో లింగం ఉంటుంది. అంటే సరే మాలలు ఇవి చాలా హడాదిగా ఉంటాయి, లింగం కాషాయం అది ఎలాగో ఉండనే ఉంటుంది. తర్వాత ముఖం మీద చిహ్నాలు అవి చాలా గట్టిగా ఉంటాయి, యజ్ఞం మీద ఉంటుంది కేరళ. ఆ పారిగ్రాజ్యం ఇది కావాలి, అది ఆశ్రమరూప సన్యాసము. అక్కడ కొన్ని యేషణల త్యాగం ఉంటుంది, కొన్ని చాలా యేషణలు అట్టి పెట్టుకుంటాడు, వాటిని పరిశుభ్రం చేస్తూ ఉంటాడు. పుణ్యలోక ప్రాప్తి ఇత్యాది యేషణలను వదిలిపెట్టడు, లోకేషణ అసలు వదిలిపెట్టడు, కేవలము పుత్రయేషణని విత్తయేషణని కొంతవరకు, అంటే మానుష విత్తము ఇత్యాదులను కొద్ది విత్తాన్ని విత్తయేషణ కొంత పుత్రయేషణాన్ని వదిలిపెడితే అది చాలా గొప్ప విషయంగా మనం పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి పారిగ్రాజ్యంలోనే ఆశ్రమరూప పారిగ్రాజ్యము విచ్ ఈజ్ నాట్ ఆత్మజ్ఞానానికి అడగడం కాదది, అత్యాశ్రమ రూపమైన పారిగ్రాజ్యము ఆత్మజ్ఞానాలను సర్వ యేషణాపరిత్యాగంతో కూడి ఉన్నది. ేషణారూపసాధనోపాదానస్య ఆశ్రమధర్మమాత్రేణ పారిగ్రాజ్యాంతరే విషయే సంభవతి సతీ
సర్వోపనిషద్విహితస్య బాధనం యుక్తం. చూడండి, మీకేమి కావాలి? సో ఏవో కొన్ని యాక్షన్లు అట్టి పెట్టుకుంటారు, లోకేషణ విష్ణులోకాన్ని పొందుక ఇత్యాది యాక్షణలు మీరు అట్టి పెట్టుకోవాలి. ఆ యాక్షణల కోసం ఏవో కొన్ని ఉపాసనలు కర్మలు చేసుకోవాలి. దానికి కావలసినటువంటి యజ్ఞోపవీతాదులు ఇత్యాదుల్ని మీరు పట్టుకుని ఉండాలి, వదిలిపెట్టకూడదు. అది ఆ విధంగా ఒక ఆశ్రమ ధర్మంగా మాత్రమే మీరు జీవిస్తూ ఉంటారు. అటువంటిది కూడా పారిపరాజ్యమే అని మేము ఒప్పుకుంటున్నాం కదా, మేము ఒప్పుకుంటున్నాం. వీటే మీకు కావలసినటువంటి స్పిరిచువల్ వ్యాలిడేషన్ అంతా వచ్చేస్తుంటే మీరు ఉన్న చోట ఉండడం మానేసి ఉపనిషత్తులో ప్రవేశించి ఇక్కడ ఆత్మజ్ఞానానికి అంగంగా చెప్పిన పారిపరాజ్యాన్ని మేము ఒప్పుకోమని చెప్పడం ఇదెక్కడ పద్ధతి? ఇది తప్పు కదా. ఇప్పుడు శ్రీలంక ప్రసిద్ధి ఏంటంటే తమిళీయన్సీకి ద్వేషం ఉంది. ఇప్పుడు మీ ద్వేషాన్ని మీరు పెట్టుకోండి. మోడీ గారు కూడా ఎందుకు ద్వేషించాలి? ఆయన ద్వేషించాల్సిన అవసరం లేదు, ఆయన ప్రేమించవచ్చు. ఏమన్నా ఉంటారా కదా, మేము ద్వేషిస్తున్నాం కాబట్టి ఆయన కూడా ద్వేషించాలి, అలాగే ఒక్కర్లా. అదేవిధంగా మాకేమో కొన్ని యాషలు ఉన్నాయి, మేము విష్ణులోకం వెళ్ళాలి, అక్కడ శ్వేతద్వీపం యొక్క బీచ్ మీద కూర్చొని మేము ఏదో ఆనందాన్ని అనుభవించాలి, మేము కర్మ చేసుకుంటాం, ఎంతో మీద పెట్టుకుంటాం, పెళ్ళు పెట్టుకుంటాం, దండం పెట్టుకుంటాం. డూ దట్ బికాస్ దట్ కైండ్ ఆఫ్ ఆశ్రమ రూప సన్యాసము ఈజ్ యాక్సెప్టబుల్. దానికి స్మృతులు ఏమో ఉన్నాయి, ఆ స్మృతి వాక్యాలు మీకు సపోర్ట్గా ఉంటాయి. డూ దట్. అంతేగాని మీరు పట్టుకున్న ఈ అరకొర సన్యాసాన్ని ఆలంబనంగా చేసుకుని ఉపనిషత్తులలో చెప్పినటువంటి సర్వేషణాత్యాగ రూపమైన ఆత్మజ్ఞాన నిష్ట అనేది ఉండదు, ఉండడానికి వీలు లేదనడానికి నువ్వెవడవయ్యా? ఓ అద్భుతాత్మక ఆ రకంగా ఇప్పుడు మనం ఎగరలేము కాబట్టి ఆ పై పొజిషన్ అనేది వద్దు, దాన్ని దింపేసి ఏంటంటే అది ఏమన్నది. కాబట్టి విషయే సంభవ పారిజ్య పరాజ్యాంతరే విషయే సంభవతి సతి. కొన్ని యాషణలు అట్టి పెట్టుకుని కొంత కర్మల్ని ఉపాసనల్ని చేసుకుంటూ లింగాలన్నీ అట్టి పెట్టుకున్నటువంటి పారిపరాజ్యములకు సంబంధించిన ఆశ్రమము సంభవం అవుతూ ఉండగా అన్ని ఉపనిషత్తులలోనూ విధించినటువంటి ఉపనిషత్తులు అన్నిటిందు ఉద్ఘోషింపబడిన ఆత్మజ్ఞానం అనేది ఏదైతే కలదో, అత్యాశ్రమ రూపమైన ఆత్మజ్ఞానం ఏదైతే కలదో దానిని నిషేధించటమునకు నిషేధించటము నీవు ప్రయత్నించుట తగదు. ఆత్మజ్ఞానస్య బాధనం నయుక్తం. ఎందుకు బాధించాలంటే మా సిస్టంలో అది ఫిట్ కావట్లేదు కాబట్టి అలాంటిదేమీ ఉండదు అని. ఇప్పుడు దండం ఉంది, సన్యాసి దండం పట్టుకోవాలా వదిలిపెట్టాలా? అంటే మేము దండం పట్టుకున్నాం కాబట్టి ఇంకా దండం విదిలిపెట్టిన వాళ్ళందరూ అయోగ్యులు అనేటువంటి నిర్ణయానికి రావడం తప్పదు. కావండి, ఎందుకంటే దండం పట్టుకోవడం విధి ఉంది. మీరు దండం పట్టుకున్నారు, దండం పట్టుకోవడం అంటే దానికి ఉపాసన ఉంటుంది, ఆ దండానికి పూజ చేస్తారు, దానికి ఉపాసన ఉంటుంది. మీరు దండం ఉన్నవాడు స్నానం చేసేప్పుడు చూడాలి, దానికి ఉపాసన చేస్తారు. దండాన్ని కుడికాలి బొటల వేలు మీద నిలబెడతాడు, ఎందుకు వచ్చి కూర్చుని పూజ చేతి పెట్టుకుని కుడికాలి బొటల వేలు మీద నిలబెడతాడు, నిలబెట్టి ఈ బొటల వేలతో దానికి అభిషేకం చేస్తాడు. ఇవన్నీ నువ్వు ఉంటాయి. దండ మూలేతు గోవింద, దండ మధ్యేతు కేశవ, దండాగ్రే పరమ శివో వర్తతే తస్మాత్ దండం సర్వోపరి అనే అనుష్ఠుప శ్లోకం కూడా ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా ఇటువంటి శ్లోకం? అయ్యో విన్నదా? ఇలాంటి శ్లోకం ఉంటుంది. మూలంలో బ్రహ్మగారు ఉంటారు, మధ్యలో విష్ణువు ఉంటాడు, పైన శివుడు ఉంటాడు. ఇదన్న ఇంకా అద్వైతం ఏముంది అక్కడ? ఇలాంటి శ్లోకం ఒకటి ఉంటుంది. హీ హాజ్ ఎవ్రీథింగ్. ఇంకొకడు ఉంటాడు, వాడు దండం పట్టుకో. ఆయన అంటాడు, వీడు దండం లేని సన్యాసి, వీడి పక్ష వీడి పక్కన నేను కూర్చుని భోజనం చేయను అంటాడు. మీకు తెలియదు, మీకు అనుభవం. నేను ఎదుర్కొన్నాను చెప్పాను, నేను ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ ఉంది, ఇట్ ఈస్ దేర్. ఏవో స్మృతి వాక్యాలు ఉన్నాయి,
and they are okay with their system. We don't have any objection. Therefore, when we are blessing them, come on, you be where you are, and I am blessing you. You should not come and try to say that what I am following is wrong. బాధనం యొక్క మోడీ గారు రాజపక్షాలు కలవడానికి వీలు లేదు, మేము కలవడం కాబట్టి ఆయన కూడా కలవడానికి వీలు లేదు. ఏముంటుంది ఏమేది ఏమంటాను అర్థం కాదు. మాకంటే ఏదో తమిళ్ తమిళ్ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయనకి ఆయన తమిళ్ కదా, ఆయన ఆయన దేశానికంతకి ప్రధాని. దెర్ఫోర్ హిస్ విషన్ ఈస్ డిఫరెంట్. హీ లుక్స్ ఫర్ ఎ హయ్యర్ విషన్. He has to come down to your level and look at it. మా లెవెల్కి నువ్వు రాలేదు కాబట్టి నేను మేము నీకు సపోర్ట్ ఇవ్వకుంటే హూ వాంట్స్ యువర్ సపోర్ట్. ఆ మాట అండ ఆయన అండ ఆయన అలాగే వాళ్ళు ఆయన కుటుంబం కానీ. కాబట్టి అలాగా ఉన్నతమైనటువంటి స్థితిని నిరాకరించుట, బాధను కంటే తిరస్కరించుట నా యుక్తం. యుక్తం అనుకోకూడదు, నా వస్తుంది. విజ్ఞోపవీతాది అవిద్యా విషయ ఏషణారూప ఉపాధి సాయాం. అవిద్యా విషయ ఏషణారూప సాధన ఉపాధి సాయాం చ అవశ్యం అసాధన ఫలరూపస్య అశనాయాది సంసారధర్మవర్జితస్య అహం బ్రహ్మాస్మీతి విజ్ఞానం బాధ్యతే. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి యజ్ఞోపవేతము కావాలి, ఇంకా ఇతరములైన లింగములన్నీ కావాలి. ఎందుకండి యజ్ఞోపవేతము ఇతరములైన లింగములు మీరు సన్యాసం తీసుకున్న తర్వాత మాట అది గృహస్థల గురించి చెప్పట్లేదు. సన్యాసం పుచ్చుకున్నాక అన్నీ ఉండిపెట్టేసేనని మళ్ళీ యజ్ఞోపవేతాలేంటి? మళ్ళీ ఇదేదో కర్మ మొదలుపెట్టారే మీరు ఉంటారేమో. అంటే కారణం ఏంటంటే ఆయన ఎందు ఏషణ కలదు. అవిద్య నుంచి పుట్టే ఏషణ కలదు, అజ్ఞానం నుంచి పుట్టే ఏషణ కలదు. ఆ ఏషణ పరిపూర్తి కావాలి అంటే కర్మలు చేయాలి. ఆ కర్మలకి సాధనాలు అవసరం. యజ్ఞోపవీతాది సాధనములు లింగము లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు హిరణ్యగర్భలో ఒక మాట దేవుడు ప్రస్తుతం కొంతమంది ఏం చేస్తారంటే సన్యాసం పుచ్చుకున్నప్పుడు ముహూర్తం పెట్టి చక్కటి గ్లాసీ పేపర్ మీద దాన్ని ముద్రించి ఒక 1000 కాపీలు అందరికీ పంపిస్తారు. ముద్దుతప్పుడు కాకుండా సన్యాసం పుచ్చుకోవడం కాదు. పూజ స్వామికి చెప్పారు నాకు చూసాను, ఇతనికి సన్యాసం కావాలన్నాడు నేను సేవ స్వరూపంలో చెప్పాను. నాతో దాన్ని సేవ స్వరూపంలో చెప్తాను, ఇక్కడ కలిసి తప్పదు కదా. సన్యాసం కావాలన్నాడు కదా అని ఇస్తానని మోహపోజు పెట్టి సన్యాసి చేసి వచ్చాడు. సరే నేను సన్యాసం ఇద్దామని వచ్చేప్పటికీ గట్టు మీద 200 ఉన్నారు. ఎవరురా వీళ్ళందరూ అంటే ఈయన సన్యాస తిథికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మోడీ గారు శంఖగ్రహణం చేసుకుంటే అందరూ వస్తున్నారు చూసారా, ఇన్విటేషన్ సమయంలో అలా వచ్చారు. ఆయన స్వామిజీ ఎవరు వీళ్ళు మీరందరూ ఎవరండి అని అడిగారు. అడిగితే వారి సన్యాసం చూడడానికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ ఎందుకు వచ్చారు సన్యాసం చూడడానికి వచ్చింది. మొత్తం ఊరంతా వచ్చేసింది దీన్ని సన్యాసం చూడడానికి. దీన్ని లొకేషన్ అంట. తర్వాత ఆయన హృషికేశ్లో నెలలో ముందరలో ఉండి మళ్ళీ కబుర్లు పెట్టడం, నేను వచ్చేస్తున్నాను మీరు అందరూ రిసీవ్ విశేషమైన పూరా మొత్తం గ్రామం అంతా ముందు వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఒకరిని తీసుకెళ్ళి ఎమ్మెల్యే వస్తాడు. మీరు ఒక 1000 మందిని పోగేస్తున్నారంటే ఎమ్మెల్యే ఉంటే వచ్చేస్తుంది, ఎందుకంటే మళ్ళీ పోటీ చేయాలి కదా. ఒక ఎమ్మెల్యే ఎదుర్కొన్నా పెట్టుకుని స్వాగత కమిటీ ఏర్పాటు చేసి దిస్ ఇస్ లొకేషన్. అటువంటి లొకేషన్ ఉన్నవాడికి చిహ్నములు చాలా అవసరం. లింగం ఉండాలి, లింగము చాలా ఉండాలి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విద్యా విషయమైన లోకేషణ ఇత్యాదులు ఉంటాయి కనుక వాటికి సాధనములైనటువంటి లింగములను
ఉపాధిస్థాయాం, వాటిని మనము స్వీకరించాలి అనే కోరిక ఉంటుంది. ఉపాధాలు ఇచ్చా, ఆ కోరిక ఉన్నప్పుడు అటువంటి ఏషణ ఉన్నవాడికి ఆత్మజ్ఞానము పోసాగాలి. ఎందుకంటే ఆత్మజ్ఞానంలో ఏముంటుందో తెలుసిన, అసాధన ఫల రూపంగా ఉంటుంది. ఆత్మజ్ఞానము తన స్వరూపమును గుర్తుపడుతుంటా, ఇది సాధన, ఆత్మ సాధన రూపము కాదు ఫల రూపము కాదు. అసాధన ఫల రూపం అంటే అసాధన రూపం అఫల రూపం. ఆత్మజ్ఞానము ఇట్ ఈస్ లైక్ ఎ జర్నీ ఇన్ విచ్ దెర్ ఇస్ నో డిస్టెన్స్, ఇన్ విచ్ దెర్ ఇస్ నో టైం. అటువంటి జర్నీ అది, ఒక అడుగు కూడా ముందుకు వెయ్యనక్కర్లేని యాత్ర. అది సాధన రూపంగా ఉండదు, ఫల రూపంగా ఉండదు. తర్వాత అశమ పిపాస, సుఖము దుఃఖము, ధర్మము అధర్మము ఇత్యాది సంసార ధర్మములన్నిటికీ అతీతంగా ఉంటుంది. ఈ సంసార ధర్మములు ఏవి కూడా ఆ ఆత్మస్వరూపములందు ఉండవు. అటువంటి ఆత్మ అహం బ్రహ్మాస్మి అంటే నేను పూర్ణముగాను. బ్రహ్మాస్మి అంటే పెద్ద బండరాయి లాంటిది నేను అయ్యాను కాదు, నేను పూర్ణముగాను. ఆ పూర్ణత్వము అనుభవానికి వస్తుంది. మీరు పని చేయండి, మీరు అభ్యాసం చేస్తున్నారు, మీలో మీ గురించి అనేక రూపములు మీ గురించి మీరు భావన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరేం చేయాలంటే కళ్ళు మూసుకుని మీ గురించి మీకు ఎన్ని రూపములు గలవో ఆ రూపములను అన్నిటినీ గుర్తుపెట్టండి. అంటే ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకుని ఐఎమ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్, ఏమంటే అలా చూసేప్పుడు నేను 5 feet 10 అనేది డ్రాప్ చేసేయాలి ఫిజికల్ ఫామ్ అది. నేను పురుషుడను అనే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ దట్ ఆల్సో యూ హ్యావ్ టు డ్రాప్. ఈ ఫిజికల్ ఫామ్స్ కొన్ని ఉంటాయి, ఫిజికల్ రూపములు మీ గురించి మీకు ఉంటాయి, అవన్నీ డ్రాప్ చేయాలి. నేను మధ్య వయసు వాడిని, నేను పెద్ద వయసు వాడిని, యూ హ్యావ్ టు డ్రాప్ దాట్ ఫిజికల్. ఇంకా మెంటల్ ఫామ్స్ ఉంటాయి, అవన్నీ డ్రాప్ చేయాలి. ఇంకా రూపం అనేది ఉండకూడదు. నేను బ్రాహ్మణుడిని, క్షత్రియుడిని, ఇవన్నీ మెంటల్ ఫామ్స్, అవి డ్రాప్ చేయాలి. ఆశ్రమాలు కూడా మెంటల్ ఫామ్స్, నేను గృహస్థుని సన్యాసిని మెంటల్ ఫామ్స్, అది డ్రాప్ చేయాలి. ఐఎమ్ హ్యాపీ మ్యాన్, అన్హ్యాపీ మ్యాన్, దట్ యూ హ్యావ్ టు డ్రాప్. నేను అజ్ఞాన్ని, జిజ్ఞాసుని, ఆత్మజ్ఞానం కోసం దండాలు పడుతున్నాను, దట్ యూ హ్యావ్ టు డ్రాప్. ఎన్ని మెంటల్ ఫామ్స్ ఉంటాయో అన్ని మెంటల్ ఫామ్స్ని కూడా మీరు డ్రాప్ చేసి ఒక్క మాటలో చెప్పాలంటే, క్లోజ్ యువర్ ఐస్, లుక్ అట్ యువర్ సెల్ఫ్ యాజ్ ద ఫామ్లెస్. ఏ రూపము నా ఎందు లేదు, అరూపంగా మీరు నిలిచి ఉండండి. దట్ ఈస్ ది వే ఫర్ ఆత్మజ్ఞానం. ఏ ఆత్మజ్ఞానానికి రూట్ అది. ఆ రూట్లో ఈ ఏషణలు, ఈ ఏషణలను బట్టి వచ్చే కర్మలు, ఆ కర్మలకి బట్టి వచ్చే లింగములు, హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫిట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు దాట్? ఫిట్ అవ్వ విచిత్రమే. అటువంటి సాధనములను స్వీకరించే ఇచ్చ ఉన్నచో ఉపాధి సాధన ఆత్మవిజ్ఞానం బాధ్యతే. అటువంటి ఆత్మవిజ్ఞానము దరిదాపులకి రాదు, దూరంగా ఉండిపోతుంది. కావండి, ఎందుకంటే నేను కర్తను, ఆశ్రమం ఉంచుకున్నాను, సన్యాసిని, లోకంలో నాకు ప్రతిష్ట ఉన్నది, ఇంకా ఈ ప్రతిష్టనే తీసుకోవాలి, నేను దేవాలయాలు కట్టాలి, భక్తులు ఉండాలి నాకు, తర్వాత నేను యాగాలు చేయాలి, ఆ తర్వాత విమానంలో వైకుంఠానికి వెళ్ళాలి. వాట్ ఆర్ ఆల్ దీస్? ఇవన్నీ కూడా తన గురించి తాను కల్పించుకున్న రూపములు కదా. ఇవన్నీ ఈ రూపములన్నింటినీ నాకు కావాలి, ఇవి నేను కొట్టుకుంటాను అన్నవాడికి సకల రూప నిషేధము చేయగా మిగిలిన శుద్ధమైన ఆకాశములనే నిర్మలమైన పూర్ణమైన ఆ ఆత్మస్వరూపము అనుభవానికి వచ్చుట సంభవమే కాదు. మనిషి ఆకాశంలో ఉండడం ఎరగడం. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నానంట, ఇల్లు అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇల్లు అంటే ఇట్ ఈస్ ఎ ఫామ్ ఫర్ యూ. గోడలు, తలుపులు, కిటికీలు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే,
మీరు గోడల్లోనూ కిటికీల్లోనూ తలుపుల్లోనూ నివసిస్తున్నారా? లేదు. మరి మీరు ఎక్కడ నివసిస్తున్నారు? స్పేస్లో నివసిస్తున్నారు. సో మీరు నివసించింది స్పేస్. అంటే అంటే ఇప్పుడు మీ ఇల్లు ఏమిటి? స్పేస్ ఈజ్ యువర్ హౌస్. ఇప్పుడు మీరు నివసిస్తున్న స్పేస్ అనే ఇల్లు యొక్క షేప్ ఏమిటి? మోషన్. కాబట్టి మనుషులు ఇంట్లో నివసిస్తున్నారంటే ఇల్లు అంటే గోడలు.